రైతాంగం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనంద వేడుకలలో తెలియాడే ఓ మహోత్సవం ఏరువాక పండుగని రాష్ట్ర టీడీపీ నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు, ప్రజాప్రతినిధులు ఎద్దులకు పూజలు చేసి పూలతో అలంకరించి ఎద్దులతో నాగలి కట్టి దుక్కిదున్ని ఏరువాకకు శ్రీకారం చుట్టారు. ఇన్ఫర్మేషన్ ఏలేదమ్మా. కొబ్బరి చెప్పులు తినవాలండి. బానే ఉన్నాయి. సరే దగ్గర నిలబడండి అందరూ. దగ్గర రండి బా, సీన్ వైట్ రండి. మీరు వెనక్కి రండి అమ్మా, లేడీస్ కూడా దగ్గర రండి. అందరికీ నమస్కారం. ఇవాళ జాస్తి పౌర్ణమి నాడు రైతులు చేసుకునే పెద్ద పండుగ ఏరువాక. ఏరు అంటే ఎడ్లు, ఏరువాక అంటే ఎడ్డుతో నాగలు పట్టిన దినాన్నే ఏరువాక అంటాం. ఈరోజు సహజంగా ఋతుపవనాలు వచ్చినాక, మనం జల్లులు పడినాక ఆసన్నమై రైతులు ఈరోజుతో ఏరువాకతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఏదైతే ఏరు అంటే ఎడ్లకి అట్టికాయలు, అట్లాగే మనం పసుపు కుంకుమతో పూజాధికారు టెంకాయలు కొట్టి ఇది చేయటం జరిగింది. ఏరువాక అంటే ఎడ్లతో నాగళ్ళ తున్నటాన్నే ఏరువాక అంటాం. ఈరోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడ గ్రామంలో మన రైతు సోదరులందరూ ఆనందదాయకంగా ఏరువాక పౌర్ణమిని ఇవాళ
మన పూజా కార్యక్రమం నిర్వహించి దుక్కు దున్ని ఈరోజు ఏరువాకలో మొదలు పెట్టడం జరిగింది. అన్ని శుభ సూచకాలే. ఇదే రోజు మన అందరి అభిమానంతో ఎన్డీఏ కూటమి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం, ఇదే రోజు ఏరువాక రావటం అనేది మనకెంతో ఆనందదాయకం. రాబోయే 5 సంవత్సరాల్లో వ్యవసాయానికి కూడా పండగ రాబోతా ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే అన్ని ఆపేశారో, అలాగే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కానీ, అట్లాగే ఏ సబ్సిడీలు కానీ, ఎరువుల సబ్సిడీ కానీ అన్ని ఆపేయటం జరిగింది. మన వందలాది ఎకరాల్లో పామాయిల్ వేసాం రంగనగూడు వీరవల్లి గ్రామాల్లో. ఇంతవరకు 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కూడా ఈ ప్రభుత్వం మనకివ్వల. మనం ఒకటే కోరుతా ఉన్నాం, గత 2014-19 గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే చేశారో, ఎస్సీలకి 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్కి ఇవ్వటం, అట్లాగే ఇంకా మిగిలిన కూడా అన్ని యంత్ర పరికరాలు కానీ, అట్లాగే వ్యవసాయ పనిముట్లు కానీ అన్ని ఇచ్చారు. అట్లాగే మనం రాబోయే 5 సీజన్లో కూడా ఇవన్నీ సమృద్ధిగా అంది వ్యవసాయానికి పండగ రాబోతా ఉంది. ఈ పండగని మనం ఈ 2024 ఏరువాకతోనే మొదలుపెట్టాం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఇదే ఏరువాక రోజున మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముఖ్య కారకులైన మీ రైతులందరికీ కూడా 1000 నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన చంద్రబాబు నాయుడు గారి దశ నిర్దేశంతో మనం ఎన్నుకున్న శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో వ్యవసాయానికి సంబంధించి అన్ని సబ్సిడీలు ముందుకొచ్చి మనకి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేద్దాం. అట్లాగే మన ఎన్డీఏ కూటమి జనసేన ఎంపీ మన బాలశౌరి గారి నాయకత్వంలో కూడా మనం ఈరోజు ఏరువాక కాబట్టి 2-3 మంచి విషయాలే చెప్పుకోవాలి. మనం విమర్శలకు వెళ్లకుండా ముఖ్యంగా మన ఎంపీ గారి నాయకత్వంలో మన వీరవల్లి ఫ్లైఓవర్ కానీ 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పారు. అట్లాగే వీరవల్లి వట్టుగుడిపాడు రోడ్డు 7 మీటర్లతో విస్తరణ కానీ, అట్లాగే మనకి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ప్రామిస్ ఇచ్చినట్టు వేలేరు రంగనగూడెం లింక్ రోడ్డు తార్ రోడ్డుగా మార్చడం కానీ, మన రంగనగూడెం కొమ్మూరు గ్రావెల్ రోడ్డు వేయటం కానీ, ఇంకా మిగిలినవన్నీ కూడా మనకి 200 మందికి సంగనగూడెం రంగనగూడెం ఇళ్ల స్థలాలు కానీ, ఇంకా మిగిలిన అన్ని విషయాలు కూడా ఈ శుభప్రదమైన ఏరువాక నుంచే మొదలెడదాం. మన అందరం కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి మీదే రంగనగూడెం సింగనగూడెం గ్రామంలో బాపులపాడు మండలంలో గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకెళ్దామని మీకందరికీ మనవి చేస్తూ ఈ ఏరువాక కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా మన రంగనగూడెం గ్రామం నుంచే మొదలుపెట్టి విజయవంతం చేసినందుకు యావత్ రైతాంగానికి అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.